వార్తలు మీకు సమర్పిస్తున్నవారు జైనటరీ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు జగతి అడ్వాన్స్ ట్రైనింగ్ 100% జాబ్ సపోర్ట్ అందించే సంస్థ వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ అండ్ కృష్ణమూర్తి ఐఐటి అండ్ నీట్ అకాడమీ విలువలతో కూడిన విద్యకు సోపానం ప్రగతి పాలిగ్రానైట్ నెల్లూర్ మీ ఇంటిని ఆధునాతనంగా తీర్చిదిద్దుకోండి జైనటరీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నెల్లూరు నగరం కలెక్టర్ కార్యాలయం వద్ద సయ్యద్ నౌషిక నా స్థలం నాకు ఇప్పించండి అంటూ ఆవేదన శ్రీ ప్రసన్న లక్ష్మి జానపద కోలాట కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో ఈ నెల 12వ తేదీన కళాకారులకు సన్మాన కార్యక్రమం జరుగుతోందని నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం అర్ధరాత్రి నడి రోడ్డుపై తల్లిచిందురు కోలేరమ్మ సద్ది ఉత్సవంలో ఎంపీ ఆదాల ప్రజల దాహాత్రిని తీర్చడమే ఆశా స్వచ్ఛంద సంస్థ లక్ష్యం చైర్మన్ జూలియన్ రాజు కడప జిల్లా బద్వేలులో పలు కార్యాలయాల వద్ద గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కడప జిల్లా సుండుపల్లి మండలం గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు భారీ సంఖ్యలో శాంతియుత నిరసన కృష్ణానది ఒడ్డున ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో త్రుటిలో తప్పిన ప్రమాదం ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు నగరం కలెక్టర్ కార్యాలయం వద్ద సయ్యద్ నౌషిక నా స్థలం నాకు ఇప్పించండి అంటూ ఆవేదన వ్యక్తపరిచారు తర్వాత కలెక్టర్ చక్రధర్ బాబుకి వినతి పత్రం అందజేశారు నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సయ్యద్ నౌషిక నా స్థలం నాకు ఇప్పించండి అంటూ ఆవేదన వ్యక్తపరిచారు సయ్యద్ నౌషిక మాట్లాడుతూ నేను నెల్లూరులోని జీనిగల వీధిలో నివాసం ఉంటున్నాను మా నాన్న షేక్ మహబూబ్ బాషా ఫ్లాట్ నెంబర్ 322/70 పీవీ నగర్ నందు స్థలం కలిగి ఉంది మా నాన్న 2005వ సంవత్సరంలో చనిపోయారు 2021వ సంవత్సరం ఆగస్టు నెలలో నా పేరున పట్టా మంజూరు చేయడం జరిగింది నా స్థలాన్ని మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆక్రమించి 3 అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నాడు నా స్థలంలో మీరు ఇల్లు ఎలా కట్టారు అని అడిగితే ఈ స్థలం నాది నా పేరున పట్టా ఉందని తెలుపుతున్నాడు కావున నా ఎందు దయ ఉంచి విచారణ జరిపి నా స్థలం నాకు ఇప్పించవలసిందిగా కలెక్టర్ని కోరుతున్నాను నా పేరు ఎస్డి నౌషీరా మా నాన్నగారు షేక్ మహబూబ్ గారు ఆర్ఎన్బిలో డ్రాప్స్మెన్గా చేస్తూ పదవీ విరమణ చేశారు ఆయన గవర్నమెంట్ వాళ్ళు మార్కెట్ రేటుకి పట్టా మంజూరు చేసినారు 1969లో ఆ స్థలాన్ని వేరే వాళ్ళు వేరే పట్టాలు తెచ్చుకొని మాది అని చెప్పి దౌర్జన్యాన్ని జరుగుతుంటే మా నాన్న ఇద్దరు అందరూ ఆడపిల్లలే 5 మంది దాంట్లో 2 వికలాంగురాళ్ళు వాళ్ళని తీసుకుని స్పందనాలు ప్రతిసారి మేము చాలాసార్లు మేము స్పందనాలు ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా మా మాటను ఎవరు తీసుకోవడం లేదు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆస్తిపాస్తులు లేవు చాలా అప్పుల మీద తిరుగుతున్నారు వాళ్ళకి స్థానికంగా బలాన్ని మా మీద చూపిస్తూ మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళి స్పందనాలు అర్జీలు పెట్టాము ప్రతి దగ్గర ఎంఆర్ వాళ్ళ దగ్గర అందరూ తిప్పిస్తూ మమ్మల్ని చాలా బాధకి గురి చేస్తున్నారు లాస్ట్ మూమెంట్గా మాకు ఈ ఇప్పుడు ఇంకా కూడా ప్రభుత్వం మీద కొద్దిపాటైన నమ్మకం అనేది ఉండి మాకు ప్రాధాయపడుతూ బతిలాడుతున్నాను దయచేసి మా పట్టాన్ని మాకు ఇప్పించండి అని చెప్పి చాలాసార్లు స్పందనలోకి వెళ్ళినాము చాలాసార్లు అందరినీ కనిపించిన వాళ్ళందరినీ ప్రాధాయపడుతూ మాట్లాడుతున్నాం మేము ఎక్కడి ప్రభుత్వం పని చేస్తుందా లేదా అనేది మాకు అవసరం లేదు అక్రమ కట్టడాలని ప్రభుత్వమే కొన్ని బిల్డింగ్లు కూల్చేసేటప్పుడు మా స్థలంలో వేరే అతను వచ్చి ఇల్లేస్తే దాన్ని ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు తహసీల్దార్ వాళ్ళు కానీ ఎంఆర్ వాళ్ళు కానీ ఎందుకు వచ్చి మాకు పని చేయరు మేము నిలదీసి అడుగుతున్నాం ఈరోజు డిఆర్ఓ గారు ఒక మాట అడిగాడు ఇక్కడ అడిగిన మాటలన్నీ మీరు తహసీల్దార్ దగ్గర అడగొచ్చు కదా అని అక్కడ కూడా అడుగుతూనే ఉన్నాం సార్ మీరు పట్టా ఇస్తున్నారు మాది అని చెప్పి అక్కడ వేరే పట్టా వస్తుంది దానికి ఏంటి సమాధానం ఇప్పుడు ఈ పట్టా కరెక్టా ఆ పట్టా కరెక్టా తేల్చాల్సింది ఎవరు సార్ కోర్టు కాదు మీరే తేల్చాలా కలెక్టర్ గారు డిఆర్ఓ ఎంఆర్ఓలే తేల్చాల్సిన పరిస్థితిని మీరు తేల్చకుండా మమ్మల్ని కార్యాల చుట్టూ తిప్పుతూ ఎన్నిసార్లు నేను ఇద్దరు ఆడపిల్లల్ని కుర్చీల్లో కూర్చోబెట్టుకుని వాళ్ళని కాళ్ళు చేతులు లేని వాళ్ళని ఎన్నిసార్లు తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళు రాని పరిస్థితి నేనే వచ్చి వాళ్ళ తరఫున మాట్లాడిపోతున్నామండి మా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు కలెక్టరే అర్థం చేసుకుంటారా తహసీల్దార్ అర్థం చేసుకుంటారా ఎంఆర్ఓ అర్థం చేసుకుంటారా ఎక్కడ తిరగమంటారండి మమ్మల్ని స్థానికంగా పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ కలిశాను సార్ ఎమ్మెల్యేని కలిశాను అందరినీ కలిశారు అందరూ మమ్మల్ని ఎవరు పట్టించుకుని మాది కాదని దానికి మేము వెళ్ళాలా ఇది మాది మా రైట్స్ మా భూమి పైన హక్కు మాది కాదనే వాళ్ళు ఎవరు లేదు దాన్ని ఎవరు సార్ మాకు ఇప్పుడు మాకు చేసిచ్చేది దానికోసం తిరగడానికోసం మేము కొన్ని వచ్చిన అప్పులు చేసుకొని ఈ రోజున ఆ అప్పుల వాళ్ళు కూడా మా పైన చాలా కూడా మాకు నిలవ నేనే లేకుండా చేస్తున్నారు సార్ ఇలాంటప్పుడు మేము బతకాలా చావాలో కూడా అర్థం కాని పరిస్థితి అండి
दीरेवर चलते कोई इंका चला विना प्रभुत्म निरूपी सर जगनमोहन रेडी गार प्रभुत्मी निरूपी माला वाली विषय में चूँ सर एन सारे तिगमंटार एन सारे स्पंदन अर्जी पेटर सर और मिनीस्टर वस्ते अड़क परगेकोन एमएलए वस्ते अड़क परगेकोन सर मे हक चपं सर चेवा माँ की एवं मगपिल लेर आज निस्वार नलब सर्वीस की मेचि डा मार्केट वालू की सर स्थल अद्वरो स्थाक अंत बला आये वालू यह विधा रेचिपोटे माला आड़पि की एवर सर और गवर्नमेंट उ जगन वच्चा चस्ता गवर्नमेंट बागपड़ता अंत आशो सर मैं दाखी रूपमाप लेकिन पोता एक् सर आफीसर बोम अंटे मैं बोमार सर श्री वेंकटेश्वर कस्तूरबा कलाक्षेत्र में 12 ना कलाकारुलकु सन्मानालु श्री प्रसन्न लक्ष्मी जानपद कोलाट कल्चरल फाउंडेशन आध्वर्यंलो विविध कलल गुरुवुलकु कलाकारुलकु जातीय स्थायी जीवन साफल्य पुरस्कारं कार्यक्रमं निर्वहिंचबडुतुंदनि फाउंडेशन जिल्ला प्रधान कार्यदर्शि इम्मारेड्डी पेंचलरेड्डी पेर्कोन्नारु स्थानिक प्रेस क्लब लो सोमवारं विलेकरुल समावेशं निर्वहिंचारु ई संदर्भंगा ఆయన మాట్లాడుతూ నెల్లూరు మరియు చిత్తూరు జిల్లా జానపద కళాకారుల ఆధ్వర్యంలో జానపద కళలు పండరి భజనలు చెక్క భజనలు మరియు డప్పు వాయిద్యాలు తదితర కళా నైపుణ్యత కళాకారులను ప్రోత్సహిస్తూ ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి కళాకారులు అందరూ పాల్గొని జీవ కళలను కాపాడుకునేందుకు ఐక్యతగా కలిసి రావాలని పిలుపునిచ్చారు ప్రస్తుత కోవిడ్ వైరస్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు లోబడి మాస్కులు ధరించి హాజరు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో శ్రీ ప్రసన్నలక్ష్మి జానపద కోలాటం కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో పాటు సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు ఇమ్మారెడ్డి పెంచలరెడ్డి నేను శ్రీ ప్రసన్నలక్ష్మి జానపద కోలాటం కల్చరల్ ఫౌండేషన్ జిల్లా కార్యదర్శిగా నెల్లూరు జిల్లా సంబంధించి వ్యవహరిస్తున్నాను ఇప్పుడు ఈ యొక్క సందర్భానికి ఏంటంటే శ్రీ ప్రసన్నలక్ష్మి జానపద కోలాటం కల్చరల్ ఫౌండేషన్ తరపున ఈ నెల 12వ తారీఖున మన శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో జాతీయ పురస్కారాలు జానపద కళలకు సంబంధించినటువంటి విశేష సేవలు అందించిన గురుశ్రేష్ఠులకు గురుబ్రహ్మలకు వాళ్ళు అందించినటువంటి ఆ సేవలకు గుర్తింపు గాను జాతీయ స్థాయిలో మన వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో జాతీయ పురస్కారాలనక జీవన సాఫల్య పురస్కారాలు అందించాలనేటువంటి సంకల్పంతో మేము ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఈ నెల 12వ తారీఖున అత్యంత వైభవంగా గతంలో ఎన్నడూ జరగని విధంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా శిష్యులు ఎవరైతే ఉన్నారో గురువుల దగ్గర విద్య నేర్చుకొని ఆ గురువులకు కృతజ్ఞతగా వారికి ఒక మంచి బహుమానంగానో లేకపోతే ఒక భక్తి భావంతోనో వారిని సన్మానించుకోవాలనేటువంటి సంకల్పంతో కేవలం ఉన్నటువంటి దాదాపు ఒక 30,000 మంది పైగా నెల్లూరు చిత్తూరు కడప జిల్లాల్లో చాలామంది శిష్యులు ఉన్నారు గురువులు అయితే దాదాపు ఒక 300 మంది గురువులు దాకా ఉన్నారు ఇలాంటి గురువుల్లో వీళ్ళందరిని కూడా మేము సన్మానించుకోవాలి ఇది ఒక పవిత్రమైనటువంటి పండుగలాగా ప్రతి సంవత్సరం మేము జరుపుకోవాలి ఇది కేవలం మాకు ఉన్నటువంటి గురువుల మీద ఉన్నటువంటి భక్తి భావం అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క శిష్యులంతా కలిసి ఒక గొప్ప కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి వాయిద్య కళాకారులు అయితేనేమి జానపద కళాకారులైనటువంటి పండర భజన గురువులు చెక్క భజన కోలాటం ఇలాంటి అన్ని రకాలైనటువంటి గురువులు కూడా అక్కడికి విచ్చేయడం జరుగుతుంది డప్పు వాయిద్య కళాకారులు కూడా రావడం జరుగుతుంది వీళ్ళంతా కూడా తమ తమ ప్రదర్శనలు ప్రొద్దుట్ నుంచి సాయంత్రం వరకు ఇవ్వడం ఆ తర్వాత సాయంత్రం ఎవరైతే కష్టపడి నిజమైనటువంటి విద్వత్తు ఉండేటటువంటి గురువులు ఎవరైతే సుదీర్ఘంగా దీనికి ఈ జానపద కళలకు సేవలు అందించినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి సాయంత్రం మన పుర ప్రముఖులు పెద్దల చేత సన్మానాలు జరగడం చేయించడం జరుగుతుంది అలాంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరూ కూడా ఈ యొక్క జానపద కళ మన జాతి సంపద అయినటువంటి ఈ జానపద కళని కాపాడుకోవడానికి మనందరం కూడా ముందుకొచ్చి ఇది తరిగిపోకుండా ఈ సంపదను మనం కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని పేరు బెదవాడ మనోరమ నేను ఈ జానపద కోలాట కల్చరల్ ఫౌండేషన్కి మహిళా కార్యదర్శిగా నెల్లూరు జిల్లాకున్నానండి ఇప్పుడు 12వ తారీఖున జరగబోయేటటువంటి మహా ప్రస్థానం తర్వాత కళాకారులకు సన్మానం
వాళ్ళకి ఇచ్చేటటువంటి బిరుదులు కానీ తర్వాత మెమెంటోస్ కానీ ఎక్కడ కనీవిని ఎరుగునటువంటి ఒక మహత్ కార్యాన్ని తలపెట్టాము. దీని అందరికీ కూడా పుర ప్రముఖుల్ని ఆహ్వానించున్నాము. అందరూ రావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎక్కడో మారుమూల గ్రామాలలో మరుగు పడిపోయినటువంటి ఈ కళాకారులను, పేద కళాకారులని బయటికి తీసుకొని వచ్చి వీళ్ళు మంచి కళాకారులు, వీళ్ళల్లో మంచి కళ ఉన్నది, వీళ్ళంతా మరుగున పడిపోయినారు. జానపద కళలు అంటే కోలాటము, పండరి భజన ఇవన్నీ కూడా మరుగున పడిపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా మనం బయటికి తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా స్పందించి ఈ కార్యక్రమాన్ని మంచిగా చూసుకొని వాళ్ళకి ఏదైనా పెన్షన్ ఏర్పాటు కానీ ఇవన్నీ చేస్తారని కూడా మేము భావిస్తున్నాము. ఈ వీళ్ళకు పెద్ద ఎత్తున కళాకారులు ఉన్నారు, ఇంతమంది కళాకారులు ఉన్నారు, పేద కళాకారులు, వాళ్ళకి ఏమి కూడా తెలియదు. ఒక వాళ్ళ భజనలు తప్ప ఏమీ తెలియదు అంతటి అమాయకులు. అటువంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ ఈ కళలు మరుగు పడకూడదు, జానపద కళలు బయటికి రావాలి అని చెప్పేసి ఒక మహాయజ్ఞం లాగా మేము దీన్ని బయటికి తీసుకొస్తున్నామండి. దీనికి అంతా కూడా సపోర్ట్ మనకి డాక్టర్ గడ్డం ప్రసన్నలక్ష్మి గారు, అమ్మగారు మనకి ముందుండి నడిపిస్తున్నారండి. మేడం గారి దయ వల్ల ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అందరి తరఫున. నమస్తే. అర్ధరాత్రి నడి రోడ్డుపై కారు పంచర్ అయింది. కారులో ఉన్నది కేవలం ఓ తల్లి, ఆమె కూతురు, చుట్టూ చిమ్మ చీకటి. కారు దిగి పంచర్ వేద్దామనుకున్నా కారు డోర్ తెరిచి తెగించి దిగితే ఏమవుతుందో అనే భయం. ఏదైనా అఘాయిత్యం జరిగితే అరిచి గీపెట్టినా వినిపించుకునే నాదుడుండడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలి? సరిగ్గా అదే చేశారు ఆ తల్లి కూతురు. ఎంచక్క దిశ యాప్కి SOS కాల్ చేశారు. నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఒక ఆడపిల్ల దిశ యాప్ కాల్కు స్పందించిన నెల్లూరు జిల్లా పోలీసులకు అంతా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి నెల్లూరు వైపుగా తన పిల్లలతో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అర్ధరాత్రి తమ కారు పంక్చర్ కావడంతో భయాందోళన చెందింది. వెంటనే తేరుకుని దిశ యాప్ SOSకు కాల్ చేసింది. కేవలం 10 నిమిషాల్లో పోలీసులు వారి వద్దకు చేరుకుని సమస్యను పరిష్కరించారు. చినమరిపాడు పోలీసులు ఆమె కారు టైర్ మార్పించి సురక్షితంగా గమ్యం చేరేలా సహకరించారు. ఏపీ పోలీసుల సేవలకు సలాం అంటూ ఆ తల్లి కూతుళ్లు మరిపాడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దిశ యాప్ సర్వీస్ను పటిష్టంగా కార్యరూపంలోకి తెచ్చినందుకు పోలీసులకు ఎంతో రుణపడి ఉన్నామంటూ కృతజ్ఞతలు తెలిపారు. అల్లూరు గ్రామదేవత పోలేరమ్మ సద్ది ఉత్సవంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, రామరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. మంగళవారం అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సద్ది ఊరేగింపులో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జెడ్పీటీసీ మల్లు సుధాకర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సద్ది ఊరేగింపు అల్లూరుపేట ప్రధాన వీధులు గుండా సాగింది. పటిష్ట బందోబస్తుతో ముందుకు సాగిన ఊరేగింపులో సాంప్రదాయ నాట్యకారిణిల వాహన వేదిక, ఆ తర్వాత మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో కోలాహలంగా సాగింది. బాణసంచాతో పట్టడమంతా మార్మోగింది. ఊరేగింపు అనంతరం మహిళలు సద్దిని అమ్మవారికి సమర్పించారు. ప్రముఖులు అమ్మవారిని దర్శించి ఆశీస్సులు పొందారు. ఈ ఊరేగింపు వల్ల అల్లూరు పట్టణం కళకళలాడింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండల పరిధిలోని వేణుగోపాలపురం వద్ద గల శివకుమార్ నగర్ మరియు జ్యోతినగర్ అంగన్వాడీ కేంద్రం వద్ద 2 చేతి బోర్లను ఆశా ఫౌండేషన్ చైర్మన్ జూలియన్ రాజు ఆధ్వర్యంలో వేశారు. యూనియన్ రాజు మాట్లాడుతూ పేదవారు చదువు లేకుండా, తాగడానికి నీరు లేకుండా ఉండకూడదని, మనిషి జీవించాలంటే గాలి, నీరు, ఆహారంతో పాటు చదువు కూడా ముఖ్యమని, మంచినీరు, మంచి చదువు అందించడమే ఆశా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ చేతి బోర్లను వేయించిన ఆశా స్వచ్ఛంద సంస్థకు అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణుగుంట పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ నగేశం, వార్డు మెంబర్లు చైతన్య, కృష్ణమూర్తి, ఇనబనాథన్, ఎంపీటీసీ సుందరమూర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు లక్ష్మీనారాయణ, బాబు, వెంకటముని, లోకి, ప్రభాకర్, అరుల్, వెంకటరమణ, నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ చలపతి తదితరులు పాల్గొన్నారు. మంచి అదే అదే అంతే చాలు పైన పెట్టి చూడు మన అధ్యక్షుడు
కొత్తపాలెంలో భాగ్యలక్ష్మి మేడం గారు మరియు మా మిస్సెస్ వాళ్ళిద్దరూ అక్కడ చూడడం పోవడం జరిగింది. పోయిన తర్వాత కొత్తపాలెం ఎస్టీ వాళ్ళ యొక్క చెరువులో నీళ్లు తాగేది చూసి మా మిస్సెస్ ఎందుకు గాను ఎందరికో సహాయం చేస్తున్నావు వీళ్ళని చేయకూడదని ఫస్ట్ కొత్తపాలెంతో ఆ నుండి వాళ్ళు కొత్తపాలెం అక్కడ బోర్ వేసింటేనే వాళ్ళ యొక్క ఆ యొక్క గ్రామానికి వచ్చారు. ఆ నీటి తాగేది మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను తాగేది మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను కూడా చూశాను కాబట్టి నాకు నా స్నేహితులు తప్పకుండా నీకు బోర్ సహాయం చేస్తామన్నారు కాబట్టి ఇది వేయడం జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థ ఆశయం అసలు పేదల అభ్యున్నతి కోసం మెయిన్ నా కోరిక ఏంటంటే చదువుకోవాలి, చదువుతోనే విద్య చాలా అవసరం అని నేను తెలుసుకున్నాను. మా తండ్రి అయినటువంటి ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి విద్య అధ్యాపకులు కాబట్టి జీవితంలో ఎన్ని కోట్లు ఇచ్చినా వజ్రాలు ఇచ్చినా అది కాదు, కానీ చదువు ఇవ్వడం అవసరమని, చదువుస్తే పిల్లలు పైకి వస్తారు. ముఖ్యంగా మా నాయన చెప్పేది ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలు పైకి రావాలంటే చదువే మెయిన్ ఇంపార్టెంట్ అనేది చెప్పాడు. అలాగే ఈరోజు రేణుగుంట గ్రామం మందు జ్యోతి నగర్ అంగన్వాడీ స్కూల్ వద్ద ఒక ఊరు పాయింట్ పెట్టడం జరిగింది. అది మన ఆశా స్వచ్ఛంద సంస్థ వారు, అదేవిధంగా మన సార్ రుజులేను రాజు సార్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే అయినటువంటి బి మధుసూదన్ రెడ్డి గారి, అదేవిధంగా మా మండలి ఇన్ఛార్జ్ అయినటువంటి పవిత్రారెడ్డి గారి తరఫున మేమందరం కూడా వార్డు సభ్యులం పార్టీ కార్యకర్తలం ప్రతి ఒక్కరం ఆ సంస్థకి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు రెండు బోర్డులు వేయడం జరిగింది. కాబట్టి ఆయనకి ఆ సంస్థకి ప్రతి ఒక్కరూ మా తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము. రాజు సార్ గారికి మా ఆహ్వానాన్ని మంగించి ఎన్ని పనులు నా పక్కన పెట్టి మన సర్పంచ్ గారు నగేష్ గారు రావడం జరిగింది. ముఖ్యంగా విలియం రాజు సార్ రెండు దళిత వాళ్ళని ఎంచుకొని నీటి సమస్య తగ్గించడానికి తన వంతు కృషి చేస్తున్నారు. మాకందరూ కూడా ధన్యవాదాలు అందరి తరఫున. అనుకోని కారణాల వల్ల మీ చదువు మధ్యలోనే ఆగిపోయిందా, పెద్దగా చదువుకోలేదు అని ఆందోళనతో ఉన్నారా, ఉద్యోగం లేక సంపాదన లేదని దిగులు చెందుతున్నారా? మీ దిగులు ఆందోళన ఇక వదిలేయండి. ఆరోగ్య శాఖలో మరియు సెక్యూరిటీ ఫైర్ సేఫ్టీ విభాగంలో అనేక అవకాశాలు అందిపుచ్చుకునే అద్భుత అవకాశం కల్పిస్తోంది జగతి ఇన్స్టిట్యూట్. అధిక డబ్బులు వెచ్చించి పెద్ద చదువులు చదువుకోలేని వారికి జగతి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 100% జాబ్ సపోర్ట్ తో అందించే ఫిమేల్ మేల్ మెడికల్ అసిస్టెంట్స్ మరియు సెక్యూరిటీ ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ కోర్సులు ఒక గొప్ప వరం. ఇకెందుకు ఆలస్యం? మీ బంగారు భవిష్యత్తు కోసం సంప్రదించండి జగతి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, మాగుంట లేఅవుట్, మార్బుల్ ఎస్టేట్ దగ్గర, నెల్లూరు. దృఢ శరీరంతో పాటు దృఢ సంకల్పం మీకుంటే జేఎస్ఎఫ్ మీదుంటే. చదువు లేకున్నా తెలివైన వారు ఎవరైనా 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు జీతం పొందే అవకాశం వదులుకోరు. ఇప్పుడు నెల్లూరులో మీకు ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం పెంచే అనార్మ్డ్ సెక్యూరిటీ మరియు ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో ట్రైనింగ్ సర్టిఫికేట్ జాబ్స్ అందిస్తున్న ఏకైక సంస్థ జేఎస్ఎఫ్. మీకు 18 సంవత్సరాలు నిండాయా? మీకు పెద్దగా చదువు లేకున్నా 5 అంకెల జీతం పొందాలనే సంకల్పం ఉందా? అయితే వెంటనే నెల్లూరులోని జేఎస్ఎఫ్ ఆఫీస్ నందు సంప్రదించండి. శిక్షణ ప్రారంభమైంది, పరిమిత సీట్లు మాత్రమే కలవు. అడ్మిషన్స్ హెల్ప్ లైన్ 7799060066, 7799070066. వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్, కృష్ణమూర్తి ఐఐటి అండ్ నీట్ అకాడమీ విలువలతో కూడిన విద్యకు సోపానం. నీట్ అండ్ జేఈ లో నెంబర్ 1 వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్. ర్యాంకుల చిరునామా వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ చే విద్యా బోధన, ఆధునిక వసతులతో కూడిన ల్యాబ్స్ మరియు క్లాస్ రూమ్స్. చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు కృష్ణమూర్తి ఐఐటి అకాడమీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్, గోమతి నగర్, కృష్ణమూర్తి జూనియర్ కాలేజ్, కరెంట్ ఆఫీస్ సెంటర్, నెల్లూరు. జేఎన్ఐ టుడే ఏపీ ఫైబర్ నెట్ కింద ఛానల్ నంబర్ 99 ఫైబర్ నెట్లో వీక్షించబోసిందిగా. జేఎన్ఐ టుడే న్యూస్ అందరూ ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాల అన్యాయాల పట్ల వెలుగు తెచ్చాటి ప్రజలకు మరింత చేరువ కావాలని చెప్పి కోరుకుంటూ ప్రజా సమస్యల్ని
ప్రభుత్వాల దృష్టి తీసుకునే దాంట్లో ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకోవడంలో ప్రజలందరికీ ఉపయోగకరంగా ఈ ఛానల్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. విరామం తర్వాత జైన్ టుడే వార్తలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా బద్వేల్లో పలు కార్యాలయాల వద్ద గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తమను శాశ్వతగా ఉద్యోగులుగా ప్రకటించి కొత్త జీతాలను అమలు చేయాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు నిరసన తెలియజేశారు. సోమవారం సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు నిరసన ర్యాలీ చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేళ్ల ప్రొఫెషన్ పీరియడ్ పూర్తయినా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసి అన్ని సదుపాయాలను కల్పించి పే స్కేల్ను ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి వర్లు మా జగనన్నకు మేము విన్నవించుకుంటుంది ఏంటంటే, అయ్యా మీరు మాకు జన్మనిచ్చారు, ఈ జన్మ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. మేము ఎప్పుడే కానీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వ సేవల్లో మేము కాటిదాకా వెళ్ళాం. 180 మంది కరోనాతో బలై చనిపోయారు, వాళ్ళకి ఎటువంటి ఇన్సెంటివ్స్ లేవు. కానీ ఈరోజు మేము బాధపడేది ఏంటంటే, అక్టోబర్ నుంచి 2021లో మా ప్రొబేషన్ డిక్లేర్ కావాల్సి ఉండగా మళ్ళా 9 నెలలు పొడిగించి జూలై నుంచి ఇవ్వడం అనేది మాకు చాలా బాధగా అనిపిస్తుంది. అయ్యా మీరు మేము అడిగారంటే అందరినీ కూడా ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా ఒకేసారి ప్రొఫెషన్ డిక్లేర్ చేయండి. మేము మీ మానసు పుత్రులము. అందువలన మేము అడిగేది ఏంటంటే, అందరినీ కూడా ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా, ఎటువంటి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ లేకుండా ఒకేసారి ప్రొఫెషన్ డిక్లేర్ చేసి జనవరి 1 నుంచే అందరు ఉద్యోగస్తుల మాదిరిగానే మాకు కూడా అదే పే స్కేల్ అప్లై చేసి మీరు విస్తారని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మేము ఓన్లీ గాంధీయవాదంతోనే నిశ్శబ్దంగానే మా నిరసన తెలియజేస్తున్నాము. మాకు మీరు జన్మనిచ్చారు, మీరు మాకు కూడిపెట్టారు, అర్ధాంతరంగా ఆ కూటిని తీసివేయడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. దయచేసి మేము ఒకటే విన్నపం చేసుకుంటున్నాం, మాకందరికీ కూడా ప్రొఫెషన్ డిక్లేర్ చేసి ఈ జనవరి నుంచి అందరు ఉద్యోగస్తుల మాదిరిగానే మాకు కూడా పే స్కేల్ ఇస్తారని మీకు సవినయంగా వినవించుకుంటున్నాము. మంత్రి గారికి మా నమస్కారాలు. మేము ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే, ఈ కష్టకాలంలో 15,000తో బ్రతకడం చాలా కష్టం. ఒక సామాన్య కుటుంబంలో ఉన్నప్పటికీ ఎన్నో రోజుల తర్వాత మీరు మా ఉద్యోగాలకు ఈ అవకాశం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కడప జిల్లా సుండుపల్లి మండలం గ్రామ మరియు వార్డు సచివాలయం ఉద్యోగులు భారీ సంఖ్యలో శాంతియుత నిరసన నిర్వహించారు. అనంతరం ఎండీఓ రామచంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. పంచాయతీ సెక్రటరీ పవన్ కుమార్ జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ, సచివాలయం ఉద్యోగులకు తమకి న్యాయం చేయాలని, సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే అని నినాదాలు చేశారు. తమను ఉద్యోగాల్లో నియమించిన 2021 అక్టోబర్ నాటికి 2 సంవత్సరాలు పూర్తి అయిందని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేసి ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ను కొత్త పే స్కేల్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. గౌరవనీయులు పూజ్యులైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామవార్డు సచివాలయాన్ని తీసుకొచ్చారు. గ్రామవార్డు సచివాలయంలో సెలెక్ట్ అయిన సభ్యులందరూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పటికీ దాదాపు 3 నెలలు పూర్తవుతోంది. 3 నెలలు పూర్తయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో మాకు రెగ్యులర్ ఖచ్చితంగా చేస్తారు, మాకు పే స్కేల్ అమలు చేస్తారనే ఉద్దేశంతో ఇన్ని రోజులు మేము సహనంతో ఉన్నాము. కానీ మొన్న పీఆర్సీ అమలు చేసినప్పుడు పీఆర్సీ ఆఖరికి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా అమలు చేసి మాకు మాత్రం జూన్ నుంచి అమలు చేస్తాము అన్నారు. మా డిమాండ్స్ 3 ఏంటంటే, 2021 నుంచి మా రెగ్యులర్ పే స్కేల్ అనేది అమలు చేయాలి. ఆ రోజు నుంచే మేము రెగ్యులర్ అయినట్టు ప్రకటించాలి. 1 జనవరి 2021 నుంచే రీసెంట్గా ప్రకటించిన పీఆర్సీ మాకు కూడా అమలు చేయాలని గవర్నీయులు ముఖ్యమంత్రి వారిని సవినయంగా కోరుకుంటున్నాము. అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. లేని పక్షంలో శాంతియుతంగానే మీ మీద నమ్మకంతోనే మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలనుకుంటున్నామనేసి కూడా మరొకసారి పెద్దలందరికీ కూడా, మినిస్టర్ గారికి, కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాం.
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో కృష్ణా నది ఒడ్డున ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఏటూరు గ్రామానికి చెందిన జరిపోతుల చరణ్, కర్ల బాలయేసు, జెట్టి అజయ్, మైలా రాజేష్, మాగులూరు సన్నీలు ఏటూరు ప్రభుత్వ పాఠశాలలో 8-9 తరగతులు చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో సోమవారం సాయంత్రం సరదాగా నదిలో ఈతకు వెళ్లారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల లోతు ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు నదిలో మునిగి గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పొద్దుపోయేంత వరకు గాలింపు చర్యలు చేపట్టారు, కానీ వారి ఆసుకి కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో త్రుటిలో తప్పిన ప్రమాదం. ఆసుపత్రిలోని స్టోర్ రూమ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో స్టోర్ రూమ్లో ఆక్సిజన్ సిలిండర్లతో వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది రోగులకు తప్పిన ప్రమాదం. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో త్రుటిలో తప్పిన ప్రమాదం. ఆసుపత్రిలోని స్టోర్ రూమ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో స్టోర్ రూమ్లో ఆక్సిజన్ సిలిండర్లతో వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది రోగులకు తప్పిన ప్రమాదం. గుంటూరు జిల్లా తెనాలి పీఆర్సీ పిట్మెంట్కు నిరసనగా ఎస్టీయు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లా శాఖ కార్యాచరణలో భాగంగా తెనాలి ఎస్టీయు ప్రాంతీయ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసనగా ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు సబ్ కలెక్టర్ డాక్టర్ నిధిమీనాకి వినతి పత్రం అందజేసిన ఎస్టీయు నాయకులు. మరి ఈ మధ్య కాలంలో సీఎం తో జరిగిన చర్చల్లో 23% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది, కానీ అది మాకు ఎటువంటి కూడా అనుకూలమైంది కాదు. ఐఆర్ఏ 27% ప్రకటించిన సందర్భంలో ఫిట్మెంట్ 23 అనేది చాలా దారుణమైన విషయం. గతంలో ఎప్పుడూ కూడా ఫిట్మెంట్ అనేది ఐఆర్ కంటే ఎంతో కొంత శాతం మెరుగుదలగా ఉండేది, కానీ ఈ సంవత్సరం అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టుని బయటికి విడుదల చేయకుండానే ఐఏఎస్ఎల్ కమిటీ అనే ఒక కమిటీని క్రియేట్ చేసి దాంట్లో 14.29 ఫిట్మెంట్ని చేయడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఇటువంటి ఏర్పాట్లు జరగలేదు. ఆ ఏర్పాట్లు మాకు వద్దని చెప్పినప్పటికీ కూడా అన్ని సంఘాలని ఏదో మభ్యపెట్టడం కోసం చర్చలకు వెళ్ళడం, ఆ చర్చల్లో మన 23% మనస్ఫూర్తిగా అంగీకరింపజేయడం జరిగింది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ మార్పులు చేర్పులు అన్ని చూసిన తర్వాత మనకి చాలా లాస్ జరుగుతుంది. ఫిట్మెంట్ అంటే పీఆర్సీ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది, అటువంటి పీఆర్సీలో చాలా బెనిఫిట్ రావాల్సింది. ఇప్పుడు మాకు మైనస్ జీతాలు వచ్చే సందర్భం ఉంది. వీటిని ఏ ఉపాధ్యాయుడు, ఏ ఉద్యోగుడు, ఏ కార్మికుడు, ఏ పెన్షనరు, ఏ కాంట్రిబ్యూటర్ అధికారి కూడా ఎవ్వరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది విషయంలో. ఈ వ్యతిరేకతను కప్పించుకోవడం కోసం ప్రభుత్వం ఏదో 23% రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అది ఇది అని చెబుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నున్నప్పటికీ కూడా ఉద్యోగులను మాత్రం తన కన్నబిడ్డల్లాగా చూసుకుంటా ఉన్నటువంటి ప్రభుత్వం అటువంటి పరిస్థితుల్లో పూర్తిగా వెనకబడిపోయింది. ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. అంతేకాకుండా 7 రోజుల్లో సిపిఎస్ను రద్దు చేస్తా అన్న ప్రభుత్వం ఇప్పటికి 2.5 సంవత్సరాలైనా దాని మీద ఎటువంటి చర్య లేదు. అధికారులు కానివ్వండి, ముఖ్య సలహాదారులు కానివ్వండి, రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఆ సిపిఎస్ని రద్దు చేయకుండా ఎలా చేయాలనే పరిపాలన జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా హెచ్ఆర్ఎస్ ల్యాబులు ఉన్నాయి. ఇప్పుడు పీఆర్సీలో 23% నష్టం జరిగిందని మేము ఫీల్ అవుతుంటే హెచ్ఆర్ఎస్ ల్యాబులను కూడా 8.14.5% ఉన్న స్లాబులను కూడా 8% తగ్గించాలని, 20% ఉన్నదాన్ని 16% తగ్గించాలని, 30% ఉన్నదాన్ని 22% తగ్గించాలని ప్రభుత్వం కొన్ని ఐఏఎస్ కమిటీలు ఇచ్చిన రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకోబోతుంది. ఈ విధంగా చేస్తే ప్రతి ఉద్యోగికి కూడా కొన్ని వేలల్లో నష్టం జరిగే ఉంది. ఏ ఉపాధ్యాయుడు కూడా దీన్ని తట్టుకునే స్థితిలో లేడు. నిత్యావసర వస్తువులు కానివ్వండి, సరుకులు కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, అన్నీ కూడా 1కి 10 రెట్లు పెరుగుతూ ఉంటే
పీఆర్సీని వెనక తీసుకోవడం వెనక్కి రావడం అనేది చాలా దారుణమైన విషయం. ఎప్పుడు పీఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్ గా ఉండేది, ఇప్పుడు పే రివర్స్ కమిటీగా తయారవడం అనేది ఉద్యోగులు ఎటువంటి పరిస్థితుల్లో జీర్ణం చేసుకోలేకపోతున్నారు, ఉద్యోగుల్లో తీవ్రమైన మానసిక వేదన ఉంది, బయటపడితే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయనే ఆలోచనతో ఆగుతున్నారు. కానీ ప్రతి విద్యార్థి ప్రతి ఉద్యోగి కూడా ఈ విషయంలో చాలా తీవ్రమైన మానసిక వ్యధకు గురవుతున్నాడు. కాబట్టి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు తాడికొండ మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ఛార్జి తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని కోరుతూ నియోజకవర్గ స్థాయిలో తాడికొండ గ్రామం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి తాడికొండ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, తగ్గించాలి పెరిగిన నిత్యావసర ధరలను వెంటనే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు నగరం కలెక్టర్ కార్యాలయం వద్ద సయ్యద్ నౌషిక నా స్థలం నాకు ఇప్పించండి అంటూ ఆవేదన. శ్రీ ప్రసన్నలక్ష్మి జానపద కోలాట కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కస్తూర్బ కళాక్షేత్రంలో ఈ నెల 12వ తేదీన కళాకారులకు సన్మాన కార్యక్రమం జరుగుతోందని నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం. అర్ధరాత్రి నడి రోడ్డుపై తల్లిచిందులు. కోలేరమ్మ సర్ది ఉత్సవంలో ఎంపీ ఆదాల ప్రజల దాహాతిని తీర్చడమే ఆశా స్వచ్ఛంద సంస్థ లక్ష్యం, చైర్మన్ జూలియన్ రాజు. కడప జిల్లా బద్వేలులో పలు కార్యాలయాల వద్ద గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కడప జిల్లా సుండుపల్లి మండలం గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు భారీ సంఖ్యలో శాంతియుత నిరసన. కృష్ణానది ఒడ్డున ఈతకు వెళ్లి 5 విద్యార్థులు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో త్రుటిలో తప్పిన ప్రమాదం. జేఎన్టీడీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.